గాలి ఊదే ముందు బెలూన్ కడగాలని మీకు తెలుసా? అది ఎంగేజ్మెంట్ అయినా, రిటైర్మెంట్ పార్టీ అయినా, బాబీ పుట్టినరోజు వేడుకలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇలా కారణం ఏదైనా ముందుగా అలంకరణ చేసేటప్పుడు అందరికీ గుర్తొచ్చేవి బెలూన్స్. అవును, ఇప్పుడు దాదాపుగా చాలామంది వివిధ రకాల ఫంక్షన్లలో బెలూన్లను విరివిగా వాడుతున్నారు. అయితే ఈ క్రమంలో మనలో చాలామంది ప్యాకెట్ నుండి బెలూన్ను తీసి వెంటనే దాంట్లో గాలి ఊదడం ప్రారంభిస్తారు. అయితే బెలూన్లను ప్యాకెట్లోంచి బయటకు తీయకుండా, వాటిని కడగకుండా గాలి ఊదడం వలన ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును, డేనియల్ బియర్డెన్ అనే మహిళ టిక్టాక్లో ఒక వీడియోను పోస్ట్ చేస్తూ బెలూన్లను కడగకుండా వాటిని గాలి ఊదడం ఎంత ప్రమాదమో కళ్ళకు కట్టినట్లు చూపించారు. చాలామంది వ్యక్తులు తమ నోటి నుండి గాలితో బెలూన్ను నింపుతారు. అయితే అలా బెలూన్లను ఊదినప్పుడు దానిమీద ఉన్న ధూళి, బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి వివిధ వ్యాధులకు కారణమవుతుందని వివరించింది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. డానియల్ పోస్ట్ చేసిన వీడియోలో ఆమె బెలూన్లను నీటితో ఒక టబ్లో నానబెట్టి డిటర్జెంట్ జోడించినట్లు మనం చూడొచ్చు. డిటర్జెంట్ కలిపిన తర్వాత ఆమె దానిని పూర్తిగా శుభ్రం చేశారు. ఆ తర్వాత బెలూన్ ప్యాంటుకున్న మురికి నీటిలో కనిపించడం ప్రారంభించింది. అవును, మీరు ఊహించింది నిజమే. బెలూన్లను కడిగిన తర్వాత నీరు ఎంతగా మురికిగా మారిందో మీరు చూడొచ్చు. బెలూన్లపై హానికరమైన బ్యాక్టీరియా ఉంటే అవి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అలా బెలూన్లు మాత్రమే కాదండి, పెన్, మొబైల్, కీ, వైర్, బాటిల్ క్యాప్ వంటి వాటిపై హానికరమైన బ్యాక్టీరియా పేరుకుపోయే అనేక వస్తువులను మనం నోటిలో పెట్టుకుంటాం. రోజు నీళ్లతో కడుక్కోనందున బ్యాక్టీరియా వాటిపై నివాసం ఉంటుందని గుర్తుపెట్టుకుంటే మంచిది. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.